సాక్షాత్ అర్జున తస్తుత గురుభ్యో నమః. గురువు యొక్క ఉపదేశం పొందిన వారు ఆ గురువు గారి యొక్క ఈరోజు స్వామివారిని తలుచుకునే అవకాశం దొరికింది. గురువును పూజిస్తే సర్వ దేవతలు పూజించేట్ల ఫలితం కూడా వస్తుంది. తల్లిదండ్రులు తదుపరి గురువేదయం అనేది కాబట్టి గురువు ఒక మన మార్గాన్ని చూపిస్తారు. చీకట్లో ఉన్న వ్యక్తికి ఆ గురువు గారు దీపం వెలిగించి ఎలా మనకు వెలుగు ప్రసాదించి విద్యా బుద్ధులు వారి యొక్క ఉపదేశాలు ఆ గురువుగారి యొక్క ఉపదేశం పొంది అష్టాక్ష నామాలు పఠిస్తూ ఆ స్వామివారి కృపాకటాక్షం పొందవచ్చు. ఈరోజు గురువుగారి యొక్క గురు పౌర్ణమి కాదు, వేదవ్యాసుడు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో బ్రహ్మం ఇది వాసిష్ఠాయ నమో నమః. అంటే గురువుగారు విష్ణు స్వరూపుడు, శ్రీమన్నారాయణ గురుస్వరూపుడు, ఆయననే శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురు ఆయననే. కాబట్టి గురువుని యొక్క తలుచుకుని ఈరోజు గురువుగారి యొక్క పూజ చేద్దాం, ఆ గురువుని యొక్క నమస్కరిద్దాం. జై అస్తు గురుభ్యో నమ, శ్రీమతే రామానుజాయ నమ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఈరోజు గోదావరి ద్వీపంలో
ప్రత్యేక పూజలు జరిగినాయి. స్వామివారికి ఆర్తులు అర్చనలు ఆ కార్యక్రమం నిర్మించాము. గోదావరి భక్తులు కూడా వచ్చి స్నానం చేసి స్వామి దర్శించుకోవడం జరిగినది. తడిపాకల రామాయణం గోదావరి జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ.